డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ ప్రధాన కేంద్రం పి గన్నవరం గ్రామం అంబేద్కర్ కాలనీకి చెందిన 3 సంవత్సరాల వయసు కలిగిన చుట్టుగుళ్ళ సంగీత అనే బాలికకు క్యాన్సర్ వ్యాధి సోకి తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. సంగీత కుటుంబం పేద కుటుంబం, తల్లిదండ్రులు కూలీనాలి చేసుకుని బ్రతికేవారు. మెరుగైన వైద్యం చేయించుకోవడానికి లక్షల్లో ఖర్చవుతుంది. సంగీతకు మెరుగైన వైద్యం చేయించలేక ఆవేదన చెందుతున్న కుటుంబ సభ్యులను కలిసి ఈరోజు మదర్ తెరీసా సేవా సమితి ప్రతినిధుల బృందం ఓదార్చునిచ్చి ధైర్యం చెప్పడం జరిగింది. మదర్ తెరీసా సేవా సమితి సభ్యుడు మాదిక ఎన్ఆర్ఐల కోఆర్డినేటర్ అంబాజీపేట మండలం కే పెదపూడికి చెందిన ఈతకోట నాగరాజు 5,000 రూపాయలు ఆర్థిక నగదు మరియు సేవా సంస్థ తరపున పోషకాహార కిట్ను సమితి వ్యవస్థాపకులు ఎల్లన్ ఉందుర్తి సుబ్బారావు చేతుల మీదుగా సంగీత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ, అతి చిన్న వయసులో అత్యంత ప్రమాదకరమైన వ్యాధికి గురైన చిరంజీవి చుట్టుగుళ్ళ సంగీతను ప్రభుత్వం ఆదుకోవాలని, అలాగే దాతలు స్పందించి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం మండలం ప్రధాన కేంద్రంలో అంబేద్కర్ నగర్కి చెందినటువంటి అంబేద్కర్ కాలనీకి చెందినటువంటి చుట్టుకుళ్ళ సంగీత అనే మరి 3 సంవత్సరాల బాలిక చాలా దారుణంగా మరి అమ్మాయికి అంత తక్కువ వయసులోనే క్యాన్సర్ వ్యాధి సోకడం, అది కూడా తీవ్రత స్థాయికి వెళ్ళడం, మరి ఆ కుటుంబం తల్లిదండ్రులు చాలా పేదవారు కావడం, ఇది అందరినీ కూడా మనసు కాకావికలం చేస్తుంది. మరి సరైన వైద్యం చేయించుకోవాలంటే క్యాన్సర్ వ్యాధి అంటే డబ్బుతో ముడిపడి ఉన్న విషయం. మరి ప్రభుత్వం వారు ఈ షెడ్యూల్ కులానికి చెంది ముఖ్యంగా మాదిక సామాజిక వర్గానికే బాగా పేద కుటుంబానికి చెందినటువంటి ఈ చుట్టుగుళ్ళ సంగీత కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి సహాయం చేస్తే మరి అమ్మాయికి జీవితాన్ని ఇచ్చినట్లు అవుతుంది, మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తున్నాం. ఆ విధంగానే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే ఎంపీ గారు కూడా ఈ అమ్మాయి గురించి మరి తెలుసు కనుక మీరు ఒకసారి అమ్మాయిని దర్శించి అమ్మాయిని చూసి ఆ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ కూడా మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము మాదిక సామాజిక వర్గం నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము మాదిక ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి, అదేవిధంగా మదర్ తెరీసా సేవా సంస్థ నుంచి మా వంతు సహాయంగా కొంత నగదు, అదేవిధంగా కొన్ని ఆవిడకి న్యూట్రిషన్ ఫుడ్కి సంబంధించి అమ్మాయి కొన్ని తినుబండారాలు మేము అందజేయడం జరిగింది. మాతో పాటు మా సేవా సమితి సభ్యులు ఇక్కడ స్థానిక ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు మల్లవర పెంకన్న గారు, అలాగే ఉందుర్తి ధనరాజు గారు, అలాగే ఎంఆర్పిఎస్ సీనియర్ లీడరు తవిటికి వీరభిమన్యుడి గారు, అలాగే చింతపర్తి భీమయ్య గారు, ఇలా చింతపర్తి నరసింహమూర్తి గారు, అలాగే ఈ అంబేద్కర్ నగర్కు చెందినటువంటి చుట్టుకుల సుబ్బారావు గారు, పెద్దలు చింతపర్తి సుబ్బారావు గారు, అలాగే యూత్ సభ్యుడు, మన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము ఇచ్చేది అమ్మాయికి ఎంతవరకు ఉపయోగపడుతుందని కంటే కూడా మేము చేసిన మా మదర్ తెరీసా సేవా సమితి తరఫున మేము చేసిన సహాయానికి ముఖ్యంగా మా సేవా సమితి సభ్యులైనటువంటి నేదునూరి నాగరాజు గారు, ఈతకోట నాగరాజు గారు, అలాగే దుబాయ్లో ఉంటారు ఆయన ఈతకోట నాగరాజు గారు, ఆయన ఈ అంశాన్ని మా దృష్టికి తీసుకురావడం, ఆయన మా సేవా సమితి సభ్యులు, అలాగే మాదిగా ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ ఆయన ఈ అమౌంట్ని స్పాన్సర్ చేశారు సేవా సమితి తరఫున. మా ద్వారా మా సేవా సమితి వ్యవస్థాపకుడిగా నా ద్వారా ఇప్పించమని, అదేవిధంగా ఈరోజు మరో సేవా కార్యక్రమం కూడా మేము చేయబోతున్నాం. ఇలా ఎక్కడైనా మా దృష్టికి వచ్చింది మా సమితి సభ్యుల సహకారంతో కానీ మా సహకారంతో కానీ